ఖచ్చితంగా వరదలో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఇది 30వ తారీఖు రాత్రి టైంలో మొట్టమొదట కొండపల్లి దగ్గర శాంతినగర్ ప్రాంతంలో బుడమేరు కట్ట దిగింది. ఆ ప్రాంతంలో వాటర్ వచ్చింది. అక్కడ వెంటనే ఏం చేయాలి? ఎలర్ట్ చేయాలి. ఎలర్ట్ జరగల. ఆ తర్వాత చూస్తే మరొక రెండు చోట్ల తెగింది అన్నట్టు. ఎక్కడ? అక్కడ బుడమేరు దగ్గర ఇందిరమ్మ కాలనీ దగ్గర రెండోసారి. అది సాయంత్రం 6 గంటల టైంలో 2 ప్లేసెస్లో తెగింది అన్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు. అంటే 3 చోట్ల తెగిందా పొంగిందా అది కూడా తెలియదు. వాళ్ళకైతే తెగింది అనుకుంటున్నారు స్థానికులు. అక్కడ మొన్న సాయంత్రం అనగా జరిగినప్పుడు ఏం చేయాలి? ఏ ఏ ప్రాంతాలకు వస్తుందో తెలిసి ఆ ప్రాంతాల్లో మైక్ అనౌన్స్మెంట్లు, బ్రేకింగ్లు ఇస్తావా, స్క్రోలింగ్లు ఇస్తావా, మైక్ అనౌన్స్మెంట్ చేస్తావా, నీ దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందిని అక్కడ పంపిస్తావు, ముందు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోండి, ముఖ్యమైనవి పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి ట్రాక్టర్లు పెడతావా, లారీలు పెడతావా, బస్సులు పెడతావా, ఏం పెడతావు నీ ఇష్టం, అక్కడి నుంచి అర్జెంటుగా అవతలకు పంపించేయాలా? పంపించాల్సిన కనీస బాధ్యత అది. అది మిస్ అయింది. దానివలన అసలు కళ్ళు తెరిచి పొద్దున్నే చూసేటప్పటికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వెళ్దామంటే ఇటు పక్కన మునిగిపోయిందండి సార్, అటు పక్కన మునిగిపోయిందండి, ఇటు పక్కన మునిగిపోయిందండి సార్, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళని వీళ్ళని బతిలాడుకుని ఎదురింట్లో ఉన్న వాళ్ళ దగ్గరకు, ఆ పక్కన ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ డాబా మీద నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఎంతమంది, ఏంటి వాళ్ళ బాధ, ఇదేమీ అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు బోల్డ్ ఎంతమంది.